ఈరోజు అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జగిత్యాలలోని ఈ పూజా షాప్స్, ఆనియన్ షాప్స్, అలానే స్టీల్ షాప్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ దీనిలో కంట్రోల్ ఆర్డర్, ప్యాకేజింగ్ కంట్రోల్ ఆర్డర్ని ఉల్లంఘించినట్టు రుజువైంది. అలానే ఈ కాంటాలు ఏవైతే ఉన్నాయో అవి వైలేట్ అయినట్టు ధృవీకరించడం కనుక ఈ షాప్స్ దగ్గర పేమెంట్ గురించి కానీ, ప్యాకేజింగ్ ఆర్డర్ల గురించి కానీ ఒక్కొక్క షాప్కి మినిమం 10,000 నుంచి మ్యాక్సిమం 25,000 వరకు పెనాల్టీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ డీలర్లు ఎవరైనా కానీ ఇప్పుడు ప్యాకేజింగ్ ఆర్డర్ ప్రకారం ఆ నియమ నిబంధనలు పాటించాలి. అట్లనే పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు చూసుకొని స్టాంపింగ్ వేయించుకోవాలి. సర్టిఫై ఉన్నట్టు వంటి దానిపైనే బిజినెస్ చేయాలి, లేకున్నట్టయితే దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జగిత్యాల ఏదైనా వస్తువు ప్యాకింగ్ ఉన్నట్టయితే దానికి ప్యాకేజింగ్ ఆర్డర్ ప్రకారం దాని కంపెనీ పేరు, సీరియల్ నంబర్, ఇవన్నీ సీరియస్ నంబర్ అవన్నీ ఉంటాయి. దాని కస్టమర్ కేర్ నంబర్ ఇవన్నీ కంపల్సరీగా ఉన్నట్టు అవే మాత్రమే వీళ్ళు అమ్మకం చేయాలి. అంతే తప్ప ఎటువంటి డీటెయిల్స్ లేనివి ఎట్టి పరిస్థితులు చేయకూడదు. ఇప్పుడు కార్ షాపులు చూసాం, అయితే దగ్గర 1 లక్ష వరకు పెనాల్టీ వేయడం జరిగింది. ఏది పెనాల్టీ వేస్తున్నారు? ఈ ఏదైతే ప్యాకేజింగ్ ఆర్డర్ లేదనో, లేదా ఈ తూనికల్లో అవి కరెక్ట్ పేమెంట్ లేదని కేవలం పెనాల్టీ, లేకుంటే కేసులు కూడా పెట్టారు. పెనాల్టీ